ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న మీడియా ప్రతినిధులకందరికీ మరియు మా బాబాయ్ నటసింహ నందమూరి బాలకృష్ణ యువసేన ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తుమ్మల చందు గారు ఈ సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు. మార్చి 2న ఉట్టి నైజాంలో దాదాపు 100 థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ ఆంధ్రాలో తెలియదు ఎన్ని థియేటర్స్, మోర్ దెన్ 250 థియేటర్స్. ఇంకా సమ్మసింహారెడ్డి గురించి కర్ణాటక, ఓ మొత్తం కర్ణాటక 50 స్క్రీన్స్, 50. అబ్బా సెన్సేషనే. మహారాష్ట్ర సోలాపూర్ ఇలా ఎన్ని స్టేట్స్ అయితే అన్ని స్టేట్స్లో సాధ్యమైనంత వరకు బాగా రిలీజ్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద రికార్డు. రిలీజ్లో ఇన్ని థియేటర్స్ రిలీజ్ చేయడం అనేది ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు. నైజాం ఏరియాలోనే 100 థియేటర్ అంటే ఒకసారి ఆలోచించండి ఎంత హిస్టరీయో ఇది. అప్పుడు 1999లో సంక్రాంతిలో ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. సంక్రాంతి అంటే బాలకృష్ణనే, ఎందుకంటే ఇంతకుముందు ముద్దుల మావయ్య కానీ దాని తర్వాత పెద్దనే సినిమా కానీ ఇవన్నీ సంక్రాంతిలో రిలీజ్ అయ్యి చాలా రికార్డ్స్ క్రియేట్ చేసినాయి. తర్వాత సమ్మసింహారెడ్డి వచ్చి ఆ రికార్డ్స్ అన్నీ బదులు కొట్టి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సీమాకి సింహం ఎవరు ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణనే. రాయలసీమ సినిమా చేయాలంటే, ఫ్యాక్షన్ సినిమా చేయాలంటే అది బాబాయ్ తప్ప ఇంకా ఎవరికి సాధ్యం కాదు. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. ఆ ఎమోషన్ కానివ్వండి, ఆ డైలాగులు కానివ్వండి, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా అనే డైలాగులు కానివ్వండి, చాలా ఇంటెన్స్గా చాలా ఎమోషన్గా ఇన్వాల్వ్ అయ్యి అద్భుతంగా పండించారు. అది ఏ హీరోకి సాధ్యం కాదు. అది ఓన్లీ ఎన్బికేనే, ఆయన వల్లే సాధ్యం అవుతుంది. ఈవెన్ మీరు డ్యాన్స్ ఇవ్వండి, కొత్త డ్యాన్స్ క్రియేట్ చేసేటప్పుడు అది మన అందల ఆడబొమ్మ. ఇంకా ఇంకోటి రావయ్య ముద్దల మామయ్య మామయ్య నందమూరి నాయక అద్భుతమైన సాంగ్స్. అప్పుడు మణి శర్మ గారు చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. అప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేశారు. అప్పుడు అందరు హీరోస్ అందరూ ఇప్పుడు మణి శర్మ వెనక పట్టడం జరిగింది. బాబు మాకు మ్యూజిక్ ఇవ్వండి, మాకు మ్యూజిక్ ఇవ్వండి, ప్రొడ్యూసర్లు కానివ్వండి, ఇంకా చిన్న చిన్న బడ్జెట్ ప్రొడ్యూసర్లు కానివ్వండి, ఇలా మొత్తం ఇండస్ట్రీ అంతా మణి శర్మ మణి శర్మ మణి శర్మని తలుచుకున్నారు అని పేరుని. అలానే మనం బాబాయ్ గురించి చెప్పాలంటే అప్పుడు బాగా హెవీ సబ్జెక్టు, బాగా హెవీ డైలాగ్స్ ఉన్న సబ్జెక్ట్, హెవీ ఎమోషన్ చేయాలంటే అది సమ్మసింహారెడ్డితో స్టార్ట్ అయింది. తర్వాత ఆ ట్రెండ్ని ఇంకా ప్రతి హీరో, ఎస్ నేను ఒక సింహంలాగా నేను పేరు తెచ్చుకోవాలని చెప్పి చాలా ట్రై చేశారు. ఎన్నో రకాల సినిమాలు చేశారు కానీ అది కుదరలేదు. కానీ ఆ సినిమా దగ్గర మంచి హిట్ అయినాయి. అది ఒక ట్రెండ్ సెట్గా నిలబడింది ఆ సినిమా సమ్మసింహారెడ్డి. అండ్ ఆ సినిమా మన డైరెక్టర్ గురించి చెప్పాలంటే బి గోపాల్ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ప్రతి షాట్ని ఫ్రేమ్ని చాలా జాగ్రత్తగా అద్భుతంగా రావాలి. తెర ముందు స్క్రీన్ ముందు ఫ్యాన్స్కి చాలా కన్విన్సింగ్గా ఉండాలని చెప్పి చాలా జాగ్రత్త పడి చిత్రీకరించడం జరిగింది. ఆయనకి నిజంగా మా నందమూరి ఫ్యామిలీ నుంచి ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అంత చక్కటి సినిమా అందించారు మా నందమూరి ఫ్యాన్స్కి. వాళ్ళని తల్లా ఎత్తుకుని తిరిగేటట్టు చేశారు బి గోపాల్ గారు. గోపాల్ గారు ఈ వేదిక నుంచి మీకు మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన అప్పుడు సమ్మసింహారెడ్డి కదండి, లారీ డ్రైవర్, దాని తర్వాత నరసింహనాయుడు మన అంత లారీ డ్రైవర్ తర్వాత రౌడీ ఇన్స్పెక్టర్, దాని తర్వాత సమ్మసింహారెడ్డి తర్వాత నరసింహనాయుడు, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు సార్. కానీ సమ్మసింహారెడ్డి ఒక ఆయనకు ఒక మైలురాయిగా నిలిచిపోతుంది, స్పెషల్గా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇట్స్ ద ఫస్ట్ ఫ్యాక్షన్ మూవీ ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూసుకుంటే. ఆయన అందులో డైలాగ్స్ కూడా చాలా జాగ్రత్త పడారు.
మరీ ఎక్కువగా హెవీగా ఉండకూడదని చెప్పి చాలా చక్కగా డైలాగ్స్ రావడం జరిగింది. ఇప్పుడు మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చాను ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ చాలా ఇంటెన్స్ ఉండాలి, చాలా ఎమోషన్తో చెప్పే విధంగా ఉండాలి. ఆ డైలాగ్స్ రైట్ దగ్గర ఆ విధంగానే ఉండాలి. దానికి వేణుగోపాల్ గారు, ఆ రైటర్స్, అప్పుడు పచ్చడి బ్రదర్స్ గారు వీళ్ళందరూ చాలా జాగ్రత్త పడి చాలా చక్కగా చేసుకోవడం జరిగింది. మీరు చూసుకుంటే అందులో లారీ డైలాగ్ డైలాగ్ ఉంది, గుడివార రైడు, నా పేరు గుడివార రైడు అని వెళ్ళండి అంటాడు. నా పేరు గుడివార రైడు, నోటి తిరగక వాళ్ళు నన్ను గుడివార రౌడీ అంటున్నారు అని ఒక డైలాగ్ ఉంది. అది అద్భుతంగా, ఎంత అద్భుతంగా వచ్చిందంటే, ఈరోజు నిజంగా గుడివారలో ఒక రౌడీ ఉన్నాడు అక్కడ, చెప్పక్కల గుడివాడ రౌడీ. సో వేణుగోపాల్ గారు ఏ ముహూర్తంలో ఆ డైలాగ్ పెట్టారో చాలా అద్భుతంగా పెళ్ళింది. అలానే సమసింహారెడ్డి డైలాగ్ రా, ఇప్పుడు మీరు చూస్తారు, మీరు ముందు మార్చి 2న ఎలా పేలుతుందో. ఈ జనరేషన్స్ వాళ్ళు కదా, ఇప్పుడు ఐటీ వచ్చిన కొత్త జనరేషన్స్ వీళ్ళు కదా, మీరందరూ చూసి సినిమాని అలరించని చెప్పి, మీరు మీకు నచ్చుందని చెప్పి నేను అందరినీ కోరుకున్నాను. మీరందరూ సినిమా చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ వేణుగోపాల్ గారికి థ్యాంక్స్ తెలియజేసుకున్నాను. ఆ దగ్గరనే అండ్ ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికలకి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఒక మాట, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కి అందరికీ ధన్యవాదాలు. చెప్పండి.